అసంఘటిత రంగ కార్మికులు ప్రధానమంత్రి శ్రమయోగ్ మన్ధన్ పథకంలో చేర్చాలి. జిల్లా కార్మిక శాఖ అధికారి మొయిజుద్దీన్. అసంఘటిత రంగంలో పనిచేసిన 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి కార్మికుడు ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ పథకంలో చేరి 60 సంవత్సరాల తర్వాత నెలకు 3000 పెన్షన్ పొందాలని యాదాద్రి భువనగిరి జిల్లా కార్మిక శాఖ అధికారి మొయిజుద్దీన్ అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు యాదాద్రి భువనగిరి జిల్లా కార్మిక శాఖ అధికారి మొయిజుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ పథకం ఎలా సభ్యత్వం తీసుకోవాలో, ఈ పథకంలో సభ్యత్వం తీసుకున్న కార్మికుడు 60 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ ఎలా పొందాలో మరియు వారికి లభించే ఉపయోగాలను అసంఘటిత కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు డైరెక్టర్ కుమారస్వామి, కామన్ సర్వీస్ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్, అటవీనాథ్ జిల్లా అధ్యక్షులు గణబైన వెంకటేష్, వల్దాస్ నరసింహ, ముదిగొండ బస్వయ్య, ఆదిమూలం బాబు, ఎండి చాంద్, చొప్పరి సత్తయ్య, బుజ్జ గణేష్, మామిళ్ల సత్యనారాయణ, శ్రీండు వెంకటేష్, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. నలభై దాటిన వాళ్ళకి స్పెషల్ స్కీమ్స్ పెట్టాలి. అదే ఈ శ్రమ్ కార్డ్స్ అని స్పెషల్ స్కీమ్ పెట్టారు. లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్, ఇంకోటి ఎన్పీఎస్ స్కీమ్ ఉంటుంది, ఆ స్కీమ్ యూజ్ చేయొచ్చు. 60 తర్వాత అది ఉంటుంది. ఆ ప్రొసీజర్ సిఎస్సీ దగ్గర రండి, మేము చెప్తాం. సిఎస్సీ సెంటర్ మీ సేవా సెంటర్స్ ఉన్నాయా? మీ సేవా సెంటర్స్ దగ్గరనే సిఎస్సీ సెంటర్స్ అని ఉంటాయి. వాళ్ళ దగ్గర డిజిటల్ సేవ అని ఉంటుంది. వాళ్ళందరూ ఇది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్లికేషన్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు చేస్తారు. మీకు ఇప్పుడిప్పుడే కొద్దిగా ఐడియా లేదనుకుంటే, చాలా మందికి సిఎస్సీ అంటే నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ మీ సేవ అంటే తెలుసు. మీ సేవ మెయింటెన్స్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ మెయింటెన్స్ ఉంటుంది. మీ సేవ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్, దాంట్లో మనకు మీ సేవ అప్లికేషన్ ల్యాండ్ కానీ రిజిస్ట్రేషన్ కానీ బర్త్ కానీ డెత్ కానీ అన్ని దాంట్లో చేస్తారు. కానీ స్కీమ్స్ వచ్చేసేవరకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్కీమ్ అప్లికేషన్ చేయాలంటే ఎవరో చేయాలి, సిఎస్సీ సెంటర్స్ వాళ్ళే చేస్తారు. నువ్వు ఏ స్కీమ్ చేయి, సెంట్రల్ గవర్నమెంట్ మీకు రైతు బంధు వస్తుందా? రైతు బంధు అప్లై చేసేది వాళ్ళు సిఎస్సీ చేస్తారు. అది ఓపెన్ పోర్టల్లో మీరు ఎవరైనా చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీ కొడుకులు వాళ్ళు చేసేవో చేస్తారు. కాకపోతే అవి సబ్మిషన్ వరకు మీ సేవల, అదొకటి. రైతు బంధు స్టేట్ గవర్నమెంట్ కాబట్టి 2000 మోడీ ఇస్తారు కదా పిఎం కిసాన్, అదెవరు అప్లై చేస్తారు? సిఎస్సీ సెంటర్ కేవైసీ అని పెట్టారు మన మొబైల్ లింక్ అని చెప్పి, అదెవరు ఇస్తారు? సిఎస్సీ సెంటర్స్ వాళ్ళు చేస్తారు. అట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ స్కీమ్ వచ్చినప్పుడు అది అప్లికేషన్స్ అన్ని మన సిఎస్సీ సెంటర్ ద్వారానే జరుగుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ స్కీమ్ మన అప్లికేషన్ ఎక్కడ చేస్తామో సిఎస్సీ సెంటర్. సిఎస్సీ సెంటర్స్ ఎక్కడుంటాయి? మీ సేవల వాళ్ళ దగ్గర ఉంటుంది, మీ సేవల వాళ్ళ దగ్గర ఉంటుంది. మీ కొడుకుల వారని ఉంటే వాళ్ళు కూడా సిఎస్సీ సెంటర్ అప్లై చేసుకోవచ్చు. మేము ఓకే చేస్తాం. దాని రూల్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గర తీసుకురండి, మేము అప్లై చేస్తాము. మీకు సిఎస్సీ సెంటర్స్ మీ కొడుకులు కానీ ఎవరైనా ఉంటే, కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరైనా సరే చదువుకునే వాళ్ళు, ఒక ఇంటర్ ఉంటుంది కదా 10th డిగ్రీ ఇంటర్ ఖాళీ ఉండి ఉంటే సిఎస్సీ సెంటర్ ఎలా అప్లికేషన్ చేయాలి సార్ అంటే, నా నెంబర్ తీసుకోండి, నా నెంబర్ ఫోన్ చేయండి, నేను డౌట్ ఉంటే క్లారిఫై చేస్తాను, అప్లికేషన్ చేస్తాను. ఆ నెక్స్ట్ నుంచి మీరు ఏం చేయవచ్చు, మీ బాబే ఈ ప్రాసెస్ అన్ని అప్లికేషన్స్ మీరు చేయొచ్చు. మీ బాబే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్రొసీజర్ అన్ని. ఎన్పీఎస్ అంటే ఏంటి, పిఎం ఎస్వైఎం అంటే ఏంటి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ బాబులే చేస్తారు, మీ పాపనే చేస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ నేను చెప్తాను, కావాలని మీకు డౌట్ ఉంటే.